మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని రాజకీయ నాయకులు ఉన్న ఫ్లెక్సీలు తొలగించడం, విగ్రహాలకు ముసుగులు వేయడం చేపట్టామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలందరూ స్వేచ్ఛగా ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టణంలోని రాజకీయ నాయకులు ఉన్న పలు ఫ్లెక్సీలను తొలగించారు. పట్టణంలోని పలు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు ధరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పురపాలక సంఘానికి ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ లో రేపు 2వ తారీఖు నుంచి కూడా నోటిఫికేషన్ ఎలక్షన్లు ప్రాసెస్ మళ్ళా గత సంవత్సరం ఆగిన దగ్గర నుంచి కంటిన్యూ చేయడానికి ఇచ్చున్నారు. అందులో భాగంగా ఈరోజు నుంచి ఎలక్షన్ కోడ్ పట్టణంలో అమల్లో ఉన్నందువల్ల రాజకీయ నాయకుల విగ్రహాలన్నిటికీ కూడా ముసుగులు తొడగమని చెప్పేసి మా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అలాగే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించమని కూడా మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. రాజకీయ పార్టీల ప్రతినిధులకి ఈ ఎలక్షన్ నిబంధనలను అనుసరించి పట్టణంలో ఎటువంటి ఫ్లెక్సీలు కూడా ఈ 10 నెల రోజుల పాటు ఏర్పాటు చేయకుండా, మా అనుమతి లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు కూడా చేయకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా అందరూ కూడా రాబో ఎలక్షన్లని శాంతియుతంగా నిర్వహించేదానికి వారందరి సహకారం పురపాలక సంఘానికి ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.